ఇవాళ ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు శంకుస్థాపన చేయనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం. మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఇప్పటికే హస్తిన చేరుకున్నారు. పార్టీ ఆఫీస్ శంకుస్థాపన జరిగే స్థలాన్ని కూడా పరిశీలించారు. కడప జిల్లాలో ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు సీఎం జగన్ పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు నివాళులు అర్పించనున్నారు. ఇప్పటికే కడపకు చేరుకున్నారు సీఎం జగన్. ఇవాళ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు విజయమ్మ. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ సమావేశానికి వైఎస్తో పనిచేసిన వారికి, సన్నిహితులకు ఆహ్వానాలు పంపారు. ముందుగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన తర్వాత హైదరాబాద్ చేరుకుంటారు విజయమ్మ. అయితే ఆనాడు వైఎస్ఆర్ తో ఉన్న వారిలో చాలా మంది ఇప్పుడు ఇతర పార్టీలో ఉన్నారు. మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వీరందరూ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం చేసింది ఈడీ. ఇప్పటికే మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు వరుస క్రమంలో వారి నుంచి వివరాల సేకరణ ప్రారంభించారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు 17 ఆగస్టున చార్మికి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఆమె విచారణకు హాజరు కానుంది. విచారణకు హాజరయ్యేందుకు వచ్చేటప్పుడు తగిన పత్రాలను, బ్యాంకు లావాదేవీల వివరాలు తీసుకురావాలని ఆ నోటీసుల్లో ప్రత్యేకంగా సూచించారు. ఇప్పటికే కెల్విన్ కు, నటి చార్మికి మధ్య 100 సార్లు వాట్సాప్ చాటింగ్ జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. కృష్ణా బోర్డు సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. విద్యుత్ ఉత్పత్తిపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. 5 గంటలకు పైగా కేఆర్ఎంబీ సమావేశం కొనసాగగా కృష్ణా జలాల్లో 50% వాటా కావాలని తెలంగాణ వాదనలు వినిపించింది. సాగర్ కృష్ణా డెల్టా అవసరాల మేరకే విద్యుత్ ఉత్పత్తి ఉండాలని కేఆర్ఎంబీ చైర్మన్ ప్రకటించగా ఆ నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాకౌట్ విషయాన్ని సీఎం కేసీఆర్ కు ఫోన్లో వివరించారు టీఎస్ ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్. అమరావతిలో వ్యవసాయ రంగంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. వరికి బదులు చిరుధాన్యాల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్గానిక్ ఫార్మింగ్ సమాచారం రైతులకు అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు సీఎం జగన్. తెలంగాణలో మరో 4 నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో 4 దిక్కులా 4 మండలాలు ఎంపిక చేసింది. ఆ మండలాల్లోని అన్ని దళిత కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేయనుంది టీఆర్ఎస్ సర్కార్. మధిరలోని చింతకాని మండలం, తుంగతుర్తిలోని తిరుమలగిరి, అచ్చంపేటలోని చారకొండ, జుక్కల్లోని నిజాంసాగర్ మండలాలు ఎంపిక చేశారు. ఈ 4 మండలాల్లో దళిత బంధు వెంటనే అమలు చేస్తారు. ఢిల్లీ పర్యటన తర్వాత మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. దళిత బంధు అవగాహన కోసం ఈ 4 మండలాలు ఎంపిక చేసినట్టు తెలిపారు సీఎం కేసీఆర్. దళిత బంధుకు ఎంపికైన 4 మండలాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఆ మండలాల్లోని లబ్దిదారులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి డాన్సులు చేస్తున్నారు. చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్ మండలాలను దళిత బంధుకు ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. ఈ 4 మండలాల్లోని దళిత కుటుంబాలకు వెంటనే పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించారు కేసీఆర్. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న బీజేపీ ఈ విషయాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహరచన చేస్తుంది. ప్రభుత్వం తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ఆ రోజున సిరిసిల్లకు చేరుకునేలా నేతలు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా అదే రోజు సిరిసిల్లలో నిర్వహించే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించాలని నిర్ణయించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగంగా జరుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ ను జమ్మలమడుగు కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు.
సునీల్ యాదవ్ కు నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే నార్కో పరీక్షలకు సమ్మతమేనా అని జడ్జి ప్రశ్నించగా అంగీకరించబోనని సునీల్ యాదవ్ స్పష్టం చేశారు. దాంతో సిబిఐ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఏపీలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రోడ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఏపీలో రోడ్ల నిర్మాణం కోసం ఆందోళన చేస్తామని హెచ్చరించారు పవన్. సంఘం డైరీ విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్ను హైకోర్టు కొట్టేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. సంఘం డైరీని స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హుసేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనాలను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది. ప్రజల సెంటిమెంటుతో పాటు ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. సామూహిక నిమజ్జనాలతో సాగర్ దెబ్బతినకుండా చూడాలని, అందుకు ప్రభుత్వం ఉత్సవ సమితి పిటిషనర్ నివేదికలు సమర్పించాలంది. వాటిని పరిశీలించి సెప్టెంబర్ 6న ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రమాదాలు ఎన్ని సంభవిస్తున్నా నిర్లక్ష్యం మాత్రం వీడట్లేదు. ఓ గేట్ మ్యాన్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. విజయనగరం జిల్లా పురిటిపెంటలో రైల్వే గేట్ మ్యాన్ మద్యం సేవించి నిద్రపోయాడు. రైలు వస్తున్నా గేటు వేయకపోవడంతో విజయనగరం నుంచి వస్తున్న ఓ గూడ్స్ కు ఆటంకం ఏర్పడింది. దాదాపు 20 నిమిషాల పాటు ఆగిపోయింది. ప్రమాదాన్ని స్థానికులు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ఆటోను బొలెరో వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కూలీలుగా గుర్తించారు పోలీసులు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ దొంగకు దేహశుద్ది చేశారు స్థానికులు. తాళం వేసిన 2 ఇళ్లలోకి చొరబడి చోరీ చేసి పారిపోతుండగా దొంగను పట్టుకున్నారు. దీంతో అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆ తర్వాత నిందితుణ్ణి పోలీసులకు అప్పగించారు. కర్నూలు జిల్లా సున్నిపెంటలో కొండ చిల్వ హల్చల్ చేసింది. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది కొండ చిల్వను బంధించి అడవిలో విడిచిపెట్టారు. గోతులమయమైన రోడ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఆర్ఎన్పీ అధికారుల తీరును నిరసిస్తూ బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. వర్షానికి దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి చిట్యాల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో ఆగ్రహించిన పోలీసులు రాస్తారోకో చేస్తున్న నాయకులను అరెస్టు చేసి వలిగొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏపీలో మహిళలు విద్యార్థినులపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలపై ప్రజా సంఘాల ఐక్యవేదిక భగ్గుమంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ దగ్గర సామూహిక దీక్షా కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం చట్టాలు చేసి వదిలివేయకుండా దాన్ని అమలుకు కృషి చేయాలని డిమాండ్ చేసింది. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీ ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ సుబ్బారెడ్డి తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు మహిళా ఉద్యోగులు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసిన మహిళా ఉద్యోగులు సుబ్బారెడ్డి
తమకు ఎదురవుతున్న సమస్యల్ని వివరించారు. కొంతకాలంగా సుబ్బారెడ్డి ఏపీఎస్ఎస్సీలోని మహిళా ఉద్యోగుల్ని వేధిస్తున్నాడని వాళ్ళు కమిషన్కు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతుంది. టెక్కలి మండలం తెలినీలాపురం పంచాయతీ వేములవాడ గ్రామ పరిధి పొలాల్లో 3 చింత చిరుతపులులు తిరుగుతున్నాయంటూ గ్రామస్తులు చెబుతున్నారు. పొలం పనులు ముగించుకుని వస్తుండగా 3 పులులు తారసపడటంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది. గుంటూరు జిల్లాలో జరిగిన కాల్పుల కేసు ఘటనలో నిందితుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. 3 రోజుల క్రితం మాచర్ల మండలం రాయవరంలో పొలం వివాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మట్టా సాంబశివరావుకు అదే గ్రామానికి చెందిన మట్టా శివ, బాలకృష్ణ, ఆంజనేయుల మధ్య గొడవ జరిగింది. రిటైర్డ్ ఆర్మీ జవాన్ సాంబశివరావు తన వద్ద ఉన్న లైసెన్స్డ్ పిస్టల్తో 13 రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో మట్టా శివ సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. కేసులో కాల్పులు జరిపిన మాజీ జవాన్ సాంబశివరావును అరెస్టు చేసి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కుస్తీ పట్లకు దిగాయి. సిపిఎస్ రద్దు నిరసనలో బ్యానర్పై తమ పేర్లు లేవంటూ ఉద్యమాన్ని వదిలేసి తగాదాకు దిగాయి. ఎన్జీఓ హోం నుంచి కలెక్టరేట్కు చేరుకున్న తర్వాత ఈ ఘర్షణ తలెత్తింది. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒకరిపై ఒకరు అరుచుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీ తీసిన తర్వాత కలెక్టరేట్ ఎదుట బహిరంగ సభ పెట్టారు. ఈ సభలో ఏర్పాటు చేసిన బ్యానర్లో పేర్ల కోసం ఘర్షణకు దిగారు. చివరకు గొడవలో బ్యానర్ను చించేశారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేశారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్పీసీఎల్ సంస్థలో గ్యాస్ లీకేజీతో కలకలం రేపింది. దీంతో కార్మికులు తమ సెక్షన్లను వదిలి మెయిన్ గేట్ బయటకు పరుగులు తీశారు. పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకొచ్చారు. అధికారులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ప్లాంట్ లోపల లీకేజ్ను సరిచేశారు. శ్రీవారి భక్తులకు చిల్లర నాణాలతో ధనప్రసాదం అందించడం ప్రారంభించింది టీటీడీ. స్వామివారికి భక్తులు హుండీలో సమర్పించే చిల్లర నాణాల మార్పిడికి బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరించకపోవడంతో టీటీడీ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా వసతి గదులు పొందిన భక్తులు ఖాళీ చేసే సమయంలో అందజేసే డిపాజిట్లను నగదుకు బదులుగా చిల్లర నాణాలు అందజేయనున్నారు. వీటితో పాటు స్వామివారి పసుపు కుంకుమ అందజేస్తుండటంతో భక్తుల నుంచి స్పందన లభిస్తుందని భావిస్తుంది టీటీడీ. దీంతో సంవత్సరాల తరబడి టీటీడీ వేధిస్తున్న చిల్లర మార్పిడి ప్రక్రియ సులభతరంగా మారింది. తెలంగాణలో కొత్తగా 322 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 76 కొత్త కేసులు నమోదు కాగా కరీంనగర్ జిల్లాలో 27, వరంగల్ అర్బన్ జిల్లాలో 25, రంగారెడ్డి జిల్లాలో 22, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. మహమ్మారి నుంచి మరో 331 మంది కోలుకోగా 3 మృత్యువాత పడ్డారు. అసోంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం కలవరం రేపుతుంది. అసోంలో తాజాగా 570 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. 5 మరణించారు. దీంతో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. వైరస్ను కట్టడి చేసేందుకు రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది అసోం ప్రభుత్వం. 7 రోజుల్లో 10 కంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లలో నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కేంద్రం తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కేంద్రం వ్యాక్సిన్ సరఫరా చేయడంలో తమ రాష్ట్రంపై వివక్షత చూపిస్తుందని అన్నారు. తాము 14 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలని మోదీ ప్రభుత్వాన్ని కోరామన్నారు. అయినప్పటికీ కేంద్రం వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు బెంగాల్లో ఎక్కడ వ్యాక్సిన్ను వృధా చేయలేదని స్పష్టం చేశారు మమత. 75వ స్వాతంత్ర్య వేడుకలను సంవత్సరం పాటు నిర్వహించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. 11 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చైర్మన్ గా ఉంటారు. ముకుల్ వాస్నిక్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ఈ కమిటీ తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది కాంగ్రెస్.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు రోడ్లు నదులను తలపిస్తున్నాయి. 27 గంటల్లో 19 నుండి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ ప్రకటించింది. 19 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. కాంగ్రెస్ నాయకుడు హరీష్ రావత్ తన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. నవజోత్ సిద్ధు, ఆయన బృందాన్ని సిక్కుల గౌరవ పదం పుంజ్ ప్యారేతో పోల్చారు హరీష్ రావత్. ఈ వ్యాఖ్య వివాదాస్పదం అవడంతో ఆయన వివరణ ఇచ్చారు. తన మాటలు ఏ వ్యక్తి మనోభావాలనైనా దెబ్బతీస్తే క్షమించాలని కోరారు. తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానన్న ఆయన, ప్రాయశ్చిత్తం కోసం గురుద్వారా వెళ్లి చీపురుతో కాంప్లెక్స్ ని శుభ్రం చేస్తానన్నారు హరీష్ రావత్. అమెరికా వెళ్లిపోయింది, అయినా ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం యుద్ధం ఆగలేదు. ముందు నుంచి చెబుతున్నట్టుగానే తాలిబన్లపై ఉత్తరాది దళాలు తిరగబడ్డాయి. పంజ్షీర్ను కబ్జా చేసేందుకు వెళ్లి నా తాలిబన్లను పంజ్షీర్ యోధులు తిప్పికొట్టారు. ఇప్పటి వరకు కాల్పుల్లో 350 మంది తాలిబన్లను హతమార్చారు పంజ్షీర్ యోధులు. అంతేకాదు, మరో 40 మంది తాలిబన్ ఫైటర్లను పట్టుకుని బంధించినట్టు పంజ్షీర్ బలగాలు తెలిపాయి. తాలిబన్ల ఆక్రమణతో అమెరికా సైనికులు హడావిడిగా వెళ్లిపోగా సర్వీస్ డాగ్స్ ఆఫ్ఘన్లోనే ఉండిపోయాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే వెటరన్షిప్ డాగ్స్ ఆఫ్ అమెరికా అనే స్వచ్ఛంద సంస్థ ప్రస్తుతం వాటి బాగోగులు చూస్తుంది. అమెరికాకు తరలించేందుకు చర్యలు చేపడుతుంది. మరోవైపు ఆఫ్ఘన్లో 3 ఏళ్లు సేవలందించిన భారత ఐటీబీపీ జాగిలాలను మన సైనికులు సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చారు. గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. రాయితీ వంట గ్యాస్ సిలిండర్పై 25 రూపాయలు, వాణిజ్య సిలిండర్పై 75 రూపాయలు పెంచారు. పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. 15 రోజుల వ్యవధిలోనే గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయల వరకు పెరిగింది. పెరిగిన ధరతో 14.2 కేజీల సిలిండర్ ధర 890 రూపాయలకు చేరింది. ఈ ఏడాది ఆరంభంలో 694గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర నెల నెలకు పెరుగుతూ వస్తుంది. 8 నెలల్లో 165 రూపాయలకు పైగానే పెరిగింది. పెట్రోల్ డీజిల్తో పాటు గ్యాస్ ధరల పెంపుపై సామాన్యులు మండిపడుతున్నారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా 2 నెలల్లో కూడా 100,000 కోట్లు దాటినట్లు వెల్లడించింది ఆర్థిక శాఖ. ఆగస్టు నెలలో మొత్తం 1.12 లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్లు తెలిపింది. జులై నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు 100,000 కోట్లకు పైగానే ఉన్నాయి. గత ఏడాది ఆగస్టులో ఈ మొత్తం 86,449 కోట్ల రూపాయలుగా ఉంది. అప్పటితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 30% పెరిగాయి. సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారతీయ వినియోగదారులపై కొరడా జరిపిస్తుంది. గడిచిన 46 రోజుల వ్యవధిలో సుమారు 30 లక్షల మంది భారతీయ వాట్సాప్ ఖాతాలపై బ్యాన్ విధించినట్లు తెలిపింది సంస్థ నివేదిక. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షల మంది కన్నా ఎక్కువ యూజర్లు ఉన్న డిజిటల్ వేదికలన్నీ ప్రతీ నెలా కంప్లైంట్స్ నివేదికలను సమర్పించాలి. వీటిలో సంస్థకు వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలను కూడా తెలపాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే నివేదిక విడుదల చేసిన వాట్సాప్ అంతర్జాతీయంగా నెలకు 80 లక్షల యూజర్లను బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహీనపడగా దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అటు దీనితో పాటు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో కోస్తాలో మరో 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.